మందుల విక్రయాల్లో భారీ గోల్మాల్ జరుగుతోంది వైద్యుల సిఫార్సులతోనే విక్రయించాల్సిన మందులకు బదులు నకిలీలు ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక పుదుచ్చేరితో పాటు ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లోకి వెళ్లిపోతున్నాయి తాజాగా మహారాష్ట్రలోని ఠానే నుంచి వచ్చిన సమాచారం మేరకు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఏలూరులోని ఓ మందుల పంపిణీదారుడి వద్ద ఉన్న మాత్రలను తనిఖీ చేయగా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ మందులను అచ్చం అలాగే తయారు చేసి అదే బ్రాండ్ పేరుతో సరఫరా చేస్తున్నట్లు తేలింది అక్కడ బీపీ నియంత్రణ మాత్రలు దొరికాయి దీని వెనుక ఉన్న సంస్థలు వ్యక్తుల గురించి ఆరా తీస్తే మహారాష్ట్రలో మొదలైన కథ హైదరాబాద్ లక్నౌ పుదుచ్చేరి మీదుగా చెన్నైలోని పంపిణీదారుల వరకు వెళ్లింది రెండు వారాల నుంచి విచారణ జరుగుతున్నా ఇప్పటి వరకు ఈ మాత్రలను తయారు చేసింది ఎవరు ఇక్కడికి ఎలా వచ్చాయన్న విషయం బయటపడలేదు గుట్టు చప్పుడు కాకుండా మాత్రల సరఫరా విక్రయాలు జరిగేలా చేయడంలో ఆరితేరిన నిందితులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన శాఖకు పంపిణీదారులపై కేసులు నమోదు చేయడమే కానీ అరెస్టు చేసే అధికారం లేదు పోలీసులు జోక్యం చేసుకోవట్లేదు పొరుగు రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించడంలో ఔషధ నియంత్రణ శాఖకున్న పరిమితులను అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుని రెచ్చిపోతున్నారు వీటిలో వెలుగులోకి వస్తున్న ఘటనలు అతి తక్కువ అయినా ఏలూరు కేంద్రంగా బయటపడిన ఘటనలు చర్చనీయాసంగా మారాయి వారణాసిలోను నాణ్యత మందులో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేరుతోనే నకిలీలు తయారు చేసి విక్రయిస్తున్న ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి టెల్మా హెచ్ పేరుతో బీపీని నియంత్రించే మాత్రలు తయారు చేసే గ్లెన్మార్క్ కంపెనీ మహారాష్ట్రలోని ఠానే జిల్లా అధికారులకు ఓ మందుల పంపిణీదారుడిపై ఫిర్యాదు చేశారు అక్కడి అధికారులు ఠానేలో పట్టుకున్న నకిలీ మాత్రలు ఏలూరులోని శ్రీకృష్ణ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చినట్లు కనుగొన్నారు ఈ సమాచారాన్ని విజయవాడలోని రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన శాఖకు ఠానే అధికారులు పంపారు వారు ఏలూరులోని శ్రీకృష్ణ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ వద్ద తనిఖీ చేయగా ఇక్కడి నుంచే ఠానేకు వెళ్లినట్లు ఇన్వాయిస్ ద్వారా నిర్దారణయింది వీళ్లకు హైదరాబాద్ నారాయణ కూడలో ఉన్న ఓ డిస్ట్రిబ్యూటర్ నుంచి సరఫరా అయినట్లు తెలిసింది ఇక్కడికి యూపీలోని లక్నోలో ఉన్న పార్వతి ట్రేడర్స్ నుంచి వారికి పుదుచ్చేరిలోని ఓ సంస్థ నుంచే మాత్రలు వచ్చాయి పుదుచ్చేరి సంస్థకు చెన్నైలోని ఇంకో సంస్థ నుంచి వచ్చాయని పోలీసులు నిర్ధారించారు అంతవరకు లింకు తెలిసినా చెన్నై పంపిణీదారుడికి ఎలా వచ్చాయన్నది ఇంకా తెలియలేదు వాట్సాప్ ద్వారా బేరసరాలు పూర్తి చేసుకుని ఈ మందులు పంపేస్తున్నారు వైద్యుల సిఫార్సు లేకుండా విక్రయించకూడని నిద్ర మాత్రలు లైంగిక పటుత్వానికి ఉపయోగించే ఔషధాలు గర్భ నిరోధక మందులు గర్భ విచిత్తికి వినియోగించే మాత్రలను కిరాణా దుకాణాల్లోనూ యథేచ్ఛగా అమ్ముతుండగా ఏలూరులో పట్టుకున్నారు నరసరావుపేట చిలకలూరుపేట ఇతర చోట్ల సైతం ఈ విక్రయాలు సాగాయి సుమారు ఇరవై ఐదు లక్షల విలువ చేసే మాత్రలను ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టుకున్నారు కర్ణాటక రాష్ట్రం బీదర్ తుముకూరు హుబ్బళ్లి ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల వారు పంపిణీదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఏలూరుకు చెందిన వ్యక్తి అక్కడి నుంచి నిద్రమాత్రలు ఇతర మందులను తెప్పించారు కర్ణాటక ఫార్మా కంపెనీలు ఆర్డర్లు ఇచ్చేవారి వారి లైసెన్స్ల విషయానికి పట్టించుకోకుండా లాభార్జన ధ్యేయంగా మందులు సరఫరా చేస్తున్నారు అది జనరిక్ ఐటమ్ కాదు గ్లెన్మార్క్ తయారు చేసే బీపీ మాత్రల షీట్ ధర రెండు వందల నలభై నాలుగు రూపాయలు వాటిని దాదాపు అలాగే చిన్న చిన్న అక్షరాల మార్పులతో విక్రయిస్తున్నారు దీని వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు తెలిసింది అదే ఫార్ములాతో తక్కువ ఖర్చుతో తయారు చేసి మందుల అసలు ధర కంటే ఐదు నుంచి పది శాతం తక్కువకు అమ్మిస్తున్నారు పెట్టుబడి తక్కువ కావడం వల్ల పంపిణీదారులకు భారీ లాభాలు వస్తున్నాయి ఈ మాత్రలతో పాటు ఇతర రకాల మందులు బహిరంగ మార్కెట్లో చలామరలో ఉన్నట్లు భావిస్తున్నారు అయితే మాత్రలో ఇరవై నమూనాలు పరీక్ష చేయించగా పదిహేను రిపోర్టులో నాణ్యత పరంగా ఎలాంటి సమస్యలు లేవని అధికారులు తెలిపారు కిందటేడాది జులైలో తెలుగు రాష్ట్రాల్లో నకిలీ థైరోనార్మ మాత్రల సరఫరా జరిగింది వీటి ఉత్పత్తి సంస్థ అవార్డు తరపున రిప్రజెంటేటివ్ గా పనిచేసిన కర్ణాటక హుబ్బళ్లికి చెందిన యువకుడు నకిలీ కార్డులు ఊరు లేని హోల్సేల్ షాప్ ను సృష్టించి విక్రయాలు సాగించాడు విజయవాడ నరసరావుపేటతో పాటు ఇతర ప్రాంతాల్లోని మందుల షాపుల్లో ఇవి దొరికాయి ప్రైవేట్ ఏజెన్సీల వారు హోల్సేలర్లకు తొంభై రూపాయల చొప్పున ఇస్తే దుకాణాల్లో వంద నుంచి నూట పది చొప్పున విక్రయించారు ఈ మాత్రలను ప్రయోగశాలలో పరీక్షించగా అసలు అందులో మందే లేదని తేలింది లాగే డబ్బా సైజు మూత మాత్రల రంగు హోలోగ్రామ్ వివరాలతో పాటు అక్షరాల పరిమాణంలోనూ నిందితులు జాగ్రత్తలు తీసుకున్నారు